దశాబ్దాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని నోచివీడులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పెద్దందారులకు పేదలను పిలవటం నచ్చదని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామని తెలిపారు. రెండు విడతల సర్వే పూర్తయిందని మూడో విడత ప్రారంభించబోతున్నామని అన్నారు. 27,42,000 ఎకరాలకు సంబంధించి 16,21,000 మందికి హక్కులు కల్పించబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్ భూములను అత్తగారి సొత్తుల భావించి స్వాధీనం చేసుకున్నారని అన్నారు. చుక్కల భూములను 22A నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని జగన్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ సర్వ హక్కులు కల్పించబోతున్నామని అన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ తెలిపారు. రిమార్క్స్ కాలంలో షరతులుగల పట్టాగా నమోదు చేసి ఆ భూములను కూడా నమోదు చేసి ఆ రైతన్నలకు కూడా వారి హక్కులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న వారికి మంచి చేసేందుకు ఆ షరతుల గల పట్టా భూములు అని చెప్పి ఆ రిమార్క్స్ లో ఏదైతే రాశారో అటువంటి భూములన్నీ ఏదైతే నిషేధిత జాబితాలోకి పెట్టారో ఆ నిషేధిత జాబితా నుంచి వాటినన్నింటినీ కూడా తొలగిస్తూ రైతన్నలకు విముక్తి కలిగిస్తూ ఆ రైతన్నలకు సర్వ హక్కులు ఇస్తూ ఏకంగా 33,394 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్న 22,042 మంది రైతులకు మంచి జరిగిస్తూ సర్వ హక్కులను ఆ పేదవాడి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 53 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.